ఇక ఇచ్చిన నోటీసుల్లో కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈ రోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టి ఈ రోజు బ్రాహ్మణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు కానీ అది కూడా తుస్సుమనింది ఎందుకంటే ఈ లోకేష్ అనే వాడి వల్లే ఈ రోజు ఇంత జరిగింది అతని స్నేహితుడు కిలారి రాజేష్ ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ ని పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారు అనేది బయటికి వస్తుంది ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహాన ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నిన్నేదో అమిత్ షా కెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రోజు అరెస్ట్ అయిన రోజే లోకేష్ ని తీసుకొని ఎల్లుండొచ్చు కదా ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడి నోటీసులు ఇచ్చింది ఎందుకు అటాచ్మెంట్లు చేసింది ఎందుకు అరెస్ట్ చేసింది ఐటి ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా అది అడగలేదంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రజలని తప్పుదావి పట్టించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏ విధంగా బెదిరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఒక్కటే చెప్తున్నాం తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇందులో కక్ష సాధింపు ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో ఇంత దోచుకొని హైదరాబాద్లో దాచుకుంటే చూస్తూ ఎవరు ఉండరు ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ఈ ప్రజల డబ్బుని కక్కిస్తాం మళ్ళీ ప్రజలకు ఇది అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా కూడా పళ్ళు రాలగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడే చెప్పాను కదా పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పీకే అంటే పిచ్చి కళ్యాణ్ అని ఇద్దరు పిచ్చోళ్ళని పక్కనేసుకొని ఈ పిచ్చోడు మిగతా వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నారంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేక జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల కోసం పనిచేయలేక ఈరోజు కనీసం ఎమ్మెల్యేగా కూడా నేను గెలవలేకపోతున్నానే అనే ఫ్రస్ట్రేషన్తో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ నీ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది ఖచ్చితంగా జగనన్నకి చెప్పి ఆరోగ్యశ్రీ కింద నీ పిచ్చి కుదిరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీరే చెప్తున్నారు కదా మాజీ ఎండి అని ఎందుకు అతను మాజీ అయ్యాడో ఒకసారి మీరే ఆలోచించాలి ఈ సీమెన్స్ కంపెనీలో చంద్రబాబు నాయుడుతో జత కలిపి అవకతవకలు చేయాలని ప్రయత్నం చేసి దొరికిపోయాడు కాబట్టే వాళ్ళ ఇన్నర్ ఇన్వెస్టిగేషన్లో అతను దొంగని తేలింది కాబట్టే ఆ ఎండిని తీసి బయటపడేశారు ఆల్రెడీ సీమెన్స్ కంపెనీ జర్మనీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ముందు రికార్డెడ్గా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో 90:10 నిష్పత్తిలో మేము అగ్రిమెంట్ చేసుకోలేదు మాకు ఈ స్కామ్కి ఏ సంబంధం లేదు ప్రభుత్వం నుంచి మాకు ఒక రూపాయి రాలేదు మేము ఆ ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ దొంగ ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ముందే చెప్పాం కదా సార్ ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే చెప్పాం చంద్రబాబు నాయుడు అచ్చెం నాయుడు లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి ఎలా మారాయి అనేది
ప్రూఫ్లు ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒకటే చెప్పేది, మేము తప్పు చేయలేదు, మీరు ఏ బేసిస్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, సాక్ష్యాధారాలు చూపించండి అని గట్టిగా వాళ్ళు కోర్టులో అడిగితే చూపిస్తారు కదా. జనాల ముందొచ్చి, ప్రెస్ మీట్ల ముందొచ్చి సెంటిమెంట్ కోసం దొంగేడుపులు ఏడుస్తూ ఈ విధంగా మాట్లాడితే ఎవరు కూడా కరిగిపోరు. ఎందుకంటే లోకేష్ ఎలాంటి వాడో, చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిన విషయం. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ స్కామ్ చేశారని ప్రజలు కూడా నమ్ముతున్నారు. కోర్టు కూడా ఇంకా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు. సో వాళ్ళు తప్పు చేయలేదంటే ప్రూవ్ చేసుకోమనండి. ఏంటి